అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రతిపక్ష నేత జగన్ ఏపీ మంత్రి పుల్లారావు మధ్య మాటల యుద్ధం నడిచింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్ గా ఉన్న ఉదయ్ దినకరన్ నుంచి పుల్లారావు భూములు కొన్నారని జగన్ ఆరోపిస్తే ఉదయ్ ప్రొఫెషనల్ డైరెక్టర్ మాత్రమేనని చెప్పారు పుల్లారావు. హైలాండ్ భూముల ఆక్షన్ మీద కూడా నేతలు సవాల్ విసురుతున్నారు. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఒక్కసారి చూడండి. 20 నిమిషాలు టైం ఇవ్వండి అని అడిగా. 20 నిమిషాలు టైం ఇచ్చుంటే ఇవాలి ప్రెస్ మీట్ పెట్టవలసిన పల్ల. 20 నిమిషాలు టైం ఇవ్వండి. సభలో సభాపతి గారు కూడా ఛాలెంజ్ ని స్వీకరిస్తే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు అనేటువంటిది అందరూ మాట్లాడారు. ఛాలెంజ్ ని స్వీకరించకుండా మాట్లాడతానంటారు. నేను మాట్లాడారు. క్యామ్ లో పుల్లారావు గారు అనే వ్యక్తి ఒక చిన్న చీమ లాంటి వాడు. ఇతని మాదిరిగానే ఉన్న ఇంకా చాలా మంది పెద్ద మనుషులు పేర్లు బయటికి రావాలి. ఇతని మాదిరిగానే ఉన్న చాలా మంది పెద్ద మనుషులు చేతుల్లో నుంచి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి. పుల్లారావు చీమ లాంటి వాడు గద్దలు ఉన్నారంటాడు మళ్ళా. ఇప్పుడు పత్రిక ఇప్పుడు మీడియాలో పుల్లారావు చీమ లాంటి వాడని ఒక సానుభూతి. అంటే మా ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రానటువంటి వాడు నా వైఫ్ బజార్కి ఇచ్చాడు, చెయ్యాల్సిందంతా చేశాడు. ఇప్పుడు సానుభూతి. పుల్లారావుకి నాకు ఎటువంటి వ్యక్తిగతాలు లేవు. విపక్ష నాయకుడు చేసిన ఆరోపణలు రుజువైతే పుల్లారావు శాసనసభ నుంచి వైదొలుగుతారంట. ఆరోపణలు రుజువు కాని పక్షంలో జగన్మోహన్ రెడ్డి శాసనసభ నుంచి వైదొలగాలంట. ఆరోపణలు చేసిన వారు లేక ఎదుర్కొంటున్న వారు ఎవరో ఒకరే సభలో ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారట. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ మనిషికి మెదడు ఉంది చేస్తా ఉన్నాడా, ఈ మనిషికి మెదడు లేకుండా చేస్తా ఉన్నాడా అని చెప్పి. దీనివల్ల అగ్రిగోల్డ్ బాధితులకు ఏమైనా కడుపు నిండుతుందా? దీనివల్ల ఏమైనా అగ్రిగోల్డ్ బాధితులకు ఏమైనా జేబులు నిండుతాయా? అగ్రిగోల్డ్ బాధితులను కాపాడమనే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. నీకు అగ్రిగోల్డ్ బాధితులను కాపాడాలనేటువంటి ఎక్కడ లేదు నీకు ఆలోచన. ఎందుకంటే నీ పాత్ర ఉంది కాబట్టి. అందుకనే నేను అక్కడ పోతే నిన్ను అడిగారు కూడా. మూడేళ్లకి ఇప్పుడు గౌరవ కనపడలేదు, మూడేళ్ల తర్వాత కనపడ్డామని. ఈ కంపెనీ లో హోల్ టైం డైరెక్టర్ గా ఉన్న ఉదయ్ దినకర్ 2010 నుంచి ఉన్నాడు. సాక్ష్యాధారాలు వాళ్ళు ఇచ్చినవి చూడండి వాళ్ళ వెబ్సైట్ లో. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? ఈయన ఆ ఒక్క కంపెనీయే కాదు, ఇంకా అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఇంకా రామ్ ఆవాజ్ అనే కంపెనీలో కూడా డైరెక్టర్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. రామ్ ఆవాజ్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నాడు. దట్ అపార్ట్, ఈ డైరెక్టర్గా ఉన్న ఈ వ్యక్తి 2010 నుంచి డైరెక్టర్గా ఉన్న వ్యక్తి అగ్రిగోల్డ్ ఆస్తులను, ఒకవైపు అగ్రిగోల్డ్ టోపీ పెడతా ఉంది అన్న ఆరోపణల మధ్య, ప్రజలకు టోపీలు పెడతా ఉంది అన్న ఆరోపణల మధ్య 2014 31/7/2014లో ఈయన భూములు కొనుగోలు చేశాడు. ఈ భూములే పత్తిపాటి పుల్లారావు గారికి తర్వాత అన్నది. ఈ ఉదయ దినకర్ అనే అతను 6 ఎకరాల 9 సెంట్లు అమ్మిన మాట వాస్తవం. అతను ఆయన చెప్పే కంపెనీ డైరెక్టర్గా ఏది ఆర్కలాజర్ అనే దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు. అంటే ప్రొఫెషనల్ డైరెక్టర్, నాట్ ఇన్వెస్టర్. దాంట్లో షేర్లు కానీ దాంట్లో ఆయన ప్రమోటర్గా కానీ ఓన్లీ ప్రొఫెషనల్ డైరెక్టర్గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రొఫెషనల్, వితౌట్ పెట్టుబడి, వితౌట్ ప్రాఫిట్స్. పెద్ద పెద్ద దేశంలో ఉన్న స్కామ్లు, బోఫర్స్ తీసుకోండి, స్పెక్ట్రమ్ తీసుకోండి, కోల్ స్కామ్ తీసుకోండి, ఇవన్నీ ఎంక్వైరీలకు ఎలా పోయాయి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తే ఆ ఆధారాలను పార్లమెంట్లో ఉన్న అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య చర్చ జరిగి డిబేట్ అయ్యి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు దానికి ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ స్కామ్లన్నీ బయటకు వచ్చాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే
ఆధారాలు ప్రైమా ఫేసి కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు దీంట్లో ఉన్నాయని చెప్పి ఆగ్రిగోల్డ్ బాధితులు నాకు వచ్చి ఆధారాలు ఇస్తే ఆ ఆధారాలను అసెంబ్లీలో చూపించడానికి 20 నిమిషాల సమయం కావాలంటే ఖచ్చితంగా అది మాత్రం చేయడానికి కుదరదు నేను ఇవ్వం సమయం అని చెప్పి మైక్ కట్ చేయడం రైడ్ గారి నాయకత్వంలో అటువంటి స్కామ్లకు అవకాశమే లేదు कैबिनेट मंत्री मीद जुडिशियल एंक्वायरी की सिद्ध निजाइती कल मुख्यमंत्री पारी निबड़ कदा ना दर एविडेंस इनकम टैक्स रिटर्न्स इनकम टैक्स सर्टिफिकेट्स इतना आये एंतना एंत कमा रिटर्न तो सह इतना नैन आयोजन यारा नूट पदहार एकर रिसार्ट प्राइम प्रॉपर्टी ఎందుకు ఆక్షన్ చేయడం లేదో ఎవరికీ తెలియడం లా అతిహోయ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకు ఆక్షన్ లేక రావడం లేదో ఎవరు చెప్పడు హైలాండ్ నేను మీకు చాలా క్లారిటీగా కోర్టు కూడా ముందు హైలాండ్ ఆక్షన్ పెట్టమని గవర్నమెంట్ తరఫున రాశారు హైలాండ్ ఎందుకు ఆగింది దీనికి పెద్ద సంబంధం ఉంది లోకేష్ శాస్త్రం ఉందని ఇప్పుడు స్క్రోలింగ్ వస్తోంది हाईलैंड आक्षन को तीसरावाली प्रभुत् तरफ मुझे को मुख्यमंत्री गारु स्पष्ट मुझे चिन्ह प्रापर्टी आक्षन वे तरवा वे कोर्ट डैरक्षन इच्छी कोर्ट डैरक्षन इच्छा दाने वक्रीकता